ఎంతలు వాళ్ళు ఆడు నువ్వు అనుకున్నది వాడు యాభై ఎంత యాభై వాళ్ళది 200 అంట నా టీవీఎస్ అన్న ఇది బండి 250 బండి అన్న ఇది టీవీఎస్ బండి 50లో ఉందలేంది అంటే అట్లేం ఉండదు కదా 2000 years later సార్ ఇప్పుడు 10,000 సార్ ఫైనల్ చేసుకోండి సార్ ఇప్పుడు 10,000 సార్ ఫైనల్ చేసుకోండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అయ్యో రాసేసిరు కాగితం కూడా చూడు ఇగో కాగితం చూడు సైన్ పెట్టు మంచి పెట్టు సైన్ పెట్టు అడిగేట్ రాసుకుపోయారు ఇవ్వకపోతే కిడ్నీ లేసుకుపోతా నిజంగా వాళ్ళు అన్ని సైన్లు పెట్టిరు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్ ఈరోజు ఏంటంటే బైక్ సేల్స్ ప్రాంక్ చేసిన వేలంపాట పాడి అసలు ఎట్లొచ్చిందని క్రేజ్ వచ్చింది ఫస్ట్ ఒక 4 మినిట్స్ చూసి వదిలేకండి ఎండింగ్ దాకా చూస్తేనే మీకు వీడియో అయితే అర్థమవుతుంది ఏం నవ్వినవైతే చచ్చిపోతారు షూ చెప్తున్నా కాబట్టి స్కిప్ అయితే ఏడేయకండి ప్లీజ్ వీడియో అయితే మొత్తం చూడండి బా ప్లీజ్ మీరు చూసేటప్పుడైనా కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఓపెన్ చేయండి కానీ వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి ఓకేనా లెట్స్ గో అండ్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ వాళ్ళు కెమెరా ఆడబెట్టిపోయిండు అవులేగాడు మీకు కెమెరా కావాలా బండి కావాలా వేరే కస్టమర్లు తిట్టుర్రు వేలంపాట అప్పుడు మీ ఇట్లా తీట చేసే కలిసి చేయకూడదు సరే మరి 150 అన్నారు కదా మీరు భరత్ వారి పాట 150 మా పాట 150 పాట ఎంత అన్నారు సార్ వాళ్ళు ఫస్ట్ పాట 100 కాంచి స్టార్ట్ అయ్యి కొత్త బండే కదా సార్ పేపర్ అన్ని ఉన్నాయిగా కొత్త బండి మొత్తం పేపర్లు ఉన్నాయి మంచి మైలేజ్ ఇస్తుంది బండి 100 రూపాయలు కొట్టిస్తే చాలు మొత్తం నల్గొండ హైదరాబాద్ తిరిగి రావచ్చు అండి 100 రూపాయలు కొట్టిస్తే చాలు మొత్తం నల్గొండ హైదరాబాద్ తిరిగి రావచ్చు అండి 200 అంటున్నారు మరి మీ పాట ఏంటి చెప్పండి ఎంత 50 వాళ్ళది 200 అంట నా టీవీఎస్ అన్న ఇది బండి 250 బండి అన్న ఇది టీవీఎస్ బండి 50లో ఉందలేంది అది అంటే అట్లేం ఉండదు కదా హలో సార్ చెప్పండి 250 అంట సార్ సరే సరే భరత్ వారి పాట 250 రూపాయలు సార్ హలో ఇంత లేటా సార్ ఒకటోసారి రెండోసారి అని రాదు అంటున్నామండి మీ బండి ఒకటే ఉందా చాలా మంది ఊరి వెయిటర్స్ ఆగరా సరే సార్ ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ రోమన్ వారి పాట 500 రూపాయలు ఒకటోసారి 2000 years later సార్ ఇప్పుడు 10,000 సార్ ఫైనల్ చేసుకోండి సార్ ఇప్పుడు 10,000 సార్ ఫైనల్ చేసుకోండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది సార్ ఇక ఇచ్చేసాను సార్ బండి 10,000కి టెన్షన్ పడకూడదు ఏమైంది భరత్ వారి పాట 10,000 ఒకటోసారి మూడోసారి చెప్పేసాను సార్ ఇప్పుడు నాకు బండి ఇంటి ముందర తెచ్చేస్తాం భరత్ వారి పాట 10,000 రెండోసారి మూడోసారి కూడా చెప్పేస్తే నేను బండి ఇంటి దగ్గర తెచ్చేస్తాం సిద్ధు వారి పాట 11,000 ఒకటోసారి సార్ మా పాట 20,000 సార్ భరత్ వారి పాట 20,000 ఒకటోసారి అన్న కూర్చున్నా ఏమైంది నేను ఇస్తాగా నీకెందుకు భరత్ వారి పాట రెండోసారి సార్ ఇక్కడ మా కస్టమర్ ఊకోట్లేడు నేను ఇస్తాగా నీ డబ్బులు ఇస్తావు ఎందుకు టెన్షన్ పడుతున్నా నేను తీసుకుంటా నేను తీసుకుంటా నీకు ఎందుకు నేను తీసుకుంటా నా కోసం కూర్చో సార్ చెప్పండి సార్ ఇప్పుడు మూడోసారి కూడా అనేసాను సార్ మేము బండి తెచ్చి ఇంట్లో ముందు పెట్టుకుంటాం 20,000 భరత్ వారి పాట మూడోసారి బహుమానంగా గెలుచుకున్నారు హే గైస్ ఇప్పుడైతే ఆయనకి ఇప్పుడు కొన్న ఆయనకి అయితే బండి ఇంట్లో ఇంటి ముందర తెచ్చి పెడతాం ఆయన రియాక్షన్ ఏందో చూద్దాం ఓకేనా ఓకే లెట్స్ గో అండ్ వాచ్ ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి గైస్ ప్లీజ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇదే స్కూటీ అనుకుంటా కాల్ చేస్తున్నా హలో 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 సార్ ఇది స్కూటీ వచ్చింది ఎవరు తెచ్చి పెట్టారు
ఓహో ఓకే ఓకే మీ ఏజెంటా ఓకే సార్ అది స్కూటీ వచ్చింది ఓకే ఇప్పుడు అమౌంట్ ఎట్లా సార్ ఎట్లా పంపించాలి ఇప్పుడు వస్తారా అమౌంట్కి ఓకే సార్ ఓకే రైట్ రైట్ ఇట్లా చూసుకున్నా స్కూటీ ఇట్లా బాగుందా ఓకే కదా నచ్చిందా ప్యాలెస్ ఏమన్నా ఒక రౌండ్ ఇష్టా చూడు ఎక్కి చూడు హీరో 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 ఇట్రా 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 ఇట్రాను అన్న ఇట్రా ఇట్రా ఏమెక్తా ఏముంది అది కానీ ఇట్రా మాట్లాడుతుందా అరే చీరలు ఏమైనా ఉంటే తీసుకురారా అన్నకి సరేనా ఇప్పుడు డబ్బులు తీసుకురాబు సరేనా ఇప్పుడు డబ్బులు తీసుకురాబు 20 ఉంది కట్ చేసా లేవు వాళ్ళు లేరు కానీ చెప్పన్నా లేవా నేను చెప్పింది ముతుకు అట్లా చెప్పకు ఇజ్జత్ పోతుంది ఇట్రా 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 ఎందుకు అట్టుపోతున్నావు అమ్మాయి జర్ర పక్కకి జర్ర అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఒక దగ్గర వస్తుంది నా దగ్గర కూడా రాలేదు ఇప్పుడు స్కూటీ తెచ్చి పెట్టించారు నాకు ఒక దగ్గర నుంచి రావాలి నా దగ్గర కూడా రాలేదు ఇప్పుడు వాడు కూడా ఇయ్యలేదు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు నువ్వు చూడు నిస్తావన్నా ఇప్పుడు దేపు అదే నేను అంటున్నా గట్టిగా చెప్పన్నా నాకు ఏం వినపడదు సాగుదు నా సుల్లి చెప్పు నువ్వు ఆడ కూర్చుంటే ఏం కదన్నా నేనున్నాను ఈ సంగతి ఇస్తా అని చెప్పేసి అంటే తర్వాత నువ్వు మాట్లాడేది వస్తావు కదా నేను ఫస్ట్ టైం లేవు తర్వాత ఏంది అన్నా ఏం చేద్దామన్నా ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఎట్లా భయంకరంగా ఉంటారు వాళ్ళు మామూలు కాదాళ్ళు కాదు పిలుచుకొచ్చేది నువ్వు మాట్లాడిచ్చేది నువ్వు నా కళ్ళు లేకుంటే కూసో కూసో అని మాట్లాడేది నువ్వు ఫోన్ కాదు పిలుచుకొచ్చేది నువ్వు మాట్లాడిచ్చేది నువ్వు నా కళ్ళు లేకుంటే కూసో కూసో అని మాట్లాడేది నువ్వు ఫోన్ నేనే మాట్లాడిచ్చాను నేను కాదన్నట్లే ఇప్పుడు ఏడిపోతా పుట్టుతా ఇప్పుడు సాల్వ్ అవుతుందా ఇప్పుడు దానికి ఏదో ఒక ఇంట్లో ఏమైనా ఉంటే దీపో బీరువాల గీరువాలు ఏమైనా ఉంటే బీరువేలు ఇంట్లో బీరువాల గీరువాలు ఏమైనా ఉంటే బీరువేలు ఇంట్లో ఉండాలా మరి ఏడిపోతున్నావు అటు ఇటు కదులుతున్నావు నువ్వు నన్ను ఇంట్లో కూర్చున్నా తీసుకొచ్చి నువ్వు నన్ను ఇరికిస్తా ఏంది నువ్వు బలిగా ఉన్నావు అన్న ఇరికిచ్చుడు కాదన్న వేలం పాట ఎంత పాడినావు 20,000 పాడినావు మొత్త అన్న ఇరికిచ్చుడు కాదన్న వేలం పాట ఎంత పాడినావు 20,000 పాడినావు చెప్పింది నేను ఇంట్లో కూర్చున్నా పిలుచుకొచ్చి నువ్వు సంగతి అని నువ్వు చెప్పింది నువ్వు నాకు అది తెలుసా అన్న వేలం పాట నువ్వు ఇప్పుడు వేలం పాట ఇక వాళ్ళు కూడా వేలం పాట తెచ్చుకుంది ఆ బైక్ ఓయ్ బాబు నీ దండ నేను లెవ్వు లెవ్వు అంటే నువ్వు కనీసం అత్త ఆంటీ కూడా లేదా ఇటు సంగతి నేను అప్పుడే మొత్తుకుంటా ఉంటే ఏమన్నా వాళ్ళు కుడతారన్న వాళ్ళు వాళ్ళు కుడతారన్న వాళ్ళు ఇట్లా ఇప్పుడు ఆడిస్తున్నాను మరి నేను అన్న అర్థం చేసుకో దండం పెడతానని కాలం పోయానా ఓ బాబు నీ దండం అన్నా పెడతా పోయిన తీసుకురావాల ఏడిపోతావు 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 ఇప్పుడు బండి తెచ్చి పెట్టి వాళ్ళు నువ్వేమో ఇట్లా అంటున్నావు ఏందన్న సావమంటావు నన్ను ఏడిపోతావు మరి ఏడనిస్తావు మరి ఇప్పుడు ఇట్లా ఉన్నాయా అంకుల్ నన్ను గుద్దుతారు వాళ్ళు ఇక్కడ ఉండు మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడదాం సాల్వ్ చేద్దాం పిచ్చి చేయదు అంకుల్ నన్ను మమ్మీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి ఏం చెప్తావు ఇప్పు మమ్మీ వాళ్ళకి ఏం చెప్తావు ఇగో టీవీఎస్ ఇదే అనుకుంటా బాబు నువ్వు బలంగా నాకు అర్థం కాదు అన్నా నువ్వు ఇగో స్కూటీ కావాలంటే వేరే స్కూటీ అనే తెప్పిద్దాం నచ్చలేదంటే చెప్పు వేరే స్కూటీ అని తెప్పిద్దాం కానీ ఇట్లా నాకు తెలుసు వాళ్ళ గురించి అదే అదే నాకు భయం అవుతుంది వాళ్ళు ఏడిపోతావు అన్న నాకు అర్థం కాదు ఇట్లా అంటే చెప్పు అన్నా ఇప్పుడు వాళ్ళు నడు ఎలా అంటే కాలు ముక్తా అన్న తీసుకొస్తాను ఏడల్లా ఇట్లా మరి అటు పోతున్నావు ఇగో రాసేసి కాగితం కూడా చూడు ఇగో కాగితం చూడు సైన్ పెట్టి మర్చిపోయినా సైన్ పెట్టిపోయారుపోతే కిడ్నీ లేచిపోతా నిజంగా వాళ్ళు అన్ని సైన్లు పెట్టి అడిగినా నేను కూర్చొని మాట్లాడు అరే నన్ను జనవసరంగా కూర్చొని మాట్లాడు
గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పు అన్న వాళ్ళు కిడ్నీలు కిడ్నీలు లేపుకోపోతారన్నాయి అన్న వాళ్ళు కిడ్నీలు కిడ్నీలు లేపుకోపోతారన్నాయి నీ కాలు మొక్కానా ఏందక్క నాకు అర్థం కాదు నేను నీ కాలికి రాలేదు కాలు మొక్కా అన్న అట్లా చేయకు అరే సీ వాళ్ళు కిడ్నీలు కిడ్నీలు నీ లేపుకోపోతారు నాయి లేపుకోపోతారు మంచిది నాకు డూప్ అవుతుంది ఫస్ట్ డూప్ అవుతా నీళ్ళు చెప్పు నిన్ను వదిలేదు నీ కిడ్నీలు పోడేయలేదు నిన్ను వదిలేదు నీ కిడ్నీలు పోడేయలేదు నా కిడ్నీలు పోగొట్టుకోమంటా ఏంది అయ్యా నాకు తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే క్షమించండి అయ్యా అప్పాల అలా దండం పెడతా ఈ అగ్రిమెంట్ మీద ఒక మీద సైన్ చేయండి అగ్రిమెంట్ అంటే ఇవో ఇడ ఇవో ఇడ ఒకటి సైన్ చేయి ఇదేంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు నీకే సంబంధం అన్నట్టు ఇద్దరు పిల్లలు నేను ఇప్పుడు నాకున్నది నువ్వు పీక్కోలేకపోతున్నట్టు నీళ్ళు నువ్వు వచ్చి అనవు అంకుల్ నేనున్నా నువ్వు మర్చిపోదు మా అంకుల్ నేనున్నా నేను ఉంటా అంతే డబ్బులు నీవే అంకుల్ నేనున్నా నేను ఉంటా అంతే డబ్బులు నీవే నేను చేస్తూ ఉంటా అది కాదు ఇగో అంకుల్ నేను ఉన్నా అన్నా అంతే నేను ఉంటా ఇగో నీ స్కూటీ తోలేటప్పుడు నేనే తోలుతా నువ్వు టెన్షన్ పడకు సంతకం పెట్టు ఈ సంతకం ఏముందంటే ఇగో చెప్తాడు చదివి మరి చెప్పాడు కాకపోతే తర్వాత ఒప్పుకుంటా రైట్ రైట్ మంచి ప్లాన్ వేసి నువ్వు అట చెప్పాలి వివరంగానే ఇగో అక్కడ వీడియో రికార్డ్ చేయరు ఎందుకంటే మంచి ఇట్లా తీయడమా వీడియో రికార్డ్ అవుతుంది భరత్ అనేవాడు జస్ట్ వేలం పాట వాడింది అంతే కొన్నది నేనే కట్టేది కూడా నేనే మీకు ఒకవేళ ఈ రోజు లోపు ఈ రోజు సాయంత్రం లోపు నేను కట్టకపోతే కిడ్నీలు బీక్కోపోరు అని నేను రాసిన ఇక ఇక్కడ నీ సంతకం పెట్టేసి అయిపోతుంది కిడ్నీలు బీక్కోపోరు అని నేను రాసిన ఇక ఇక్కడ నీ సంతకం పెట్టేసి అయిపోతుంది దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మి కళ్ళు ఉన్నాయని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాను పో నేను ఇచ్చేదా ఎవరితో సైన్ చేయి సైన్ చేయి పక్క జర్ కొంచెం ఎవరు చేస్తున్నావు మీ ఆమెకి చేసి ఏమొస్తుంది కిన్నీలు మీ ఆమె ఇస్తావా ఇట్లా మాయా ఎందుకు ఇస్తా మరి నీ ఒకటి మీ ఆమె ఎందుకు కంగారు పడుతున్నావు భరత్ నువ్వు సరే అక్కడ బీక్కోపోతారన్నా అన్న అన్న అరు ఒకటి పది రెండు నిమిషాలు ఉందన్నా ఒకటి పది రెండు నిమిషాలు ఉందన్నా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్ కొడకారే దండం పెడతారు ఒక ఐదు నిమిషాలు ఆపరా ఇట్లనే కట్టేసాయి చూడు అన్న ఐదు నిమిషాలు కట్టా దండం పెడతా అన్న ఏమైందన్నా అన్న ఏమైంది అన్న అన్నా నా ఏందాక నాన్న ఇట్లా ఫోర్ చేస్తా నాకు అర్థం అన్న నీకు వద్దా జీవితం ఏమైందన్న ఐదు నిమిషాలు కట్టాలన్న ఇప్పుడు ఎవరికి చేసో సరే సరే ఎవరికి ఎందుకు చేస్తున్నానో నేను రవి దొంగను కాదు యాడికి కాదు కవిత్వం మాట్లాడతాను సరే సరే ఓకే అన్న అన్న కండి